స్పీకర్ సార్, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాజధాని మీద ప్రకటనతో పాటు 13 జిల్లాల యొక్క సమగ్ర అభివృద్ధికి సంబంధించిన 5 సంవత్సరాల వారి యొక్క ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికని సభ ముందు ఉంచడం జరిగింది. అధ్యక్ష, వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష, ఇక్కడ ఒక్క విషయం ఆలోచన చేయాలి. అధ్యక్ష, కొంతమంది మిత్రులు మాట్లాడారు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది అభివృద్ధి వారసత్వం. అధ్యక్ష, ఎందుకంటే ఇవాళ రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రజానీకం అభివృద్ధి ఎవరు చేస్తారు, ఎవరు చేయగలరనే అంశం మీద ఇవాళ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని ఇచ్చారనేది గుర్తుంచుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే కళ్ళున్న వాళ్ళకి వాళ్ళ చూపును బట్టే కనపడతాయి అధ్యక్ష. ఎందుకంటే వారు చెప్పారు కొన్ని అంశాలు. ఔటర్ రింగ్ రోడ్ అధ్యక్ష, నేను ఈ సభలో ఉన్నా, ఔటర్ రింగ్ రోడ్ ని అయిన వాళ్ల కోసం అనకొండలాగా వంపులు తిప్పితే సిబిఐ విచారణ కూడా దాని మీద వేయటం జరిగింది అధ్యక్ష. ఎంతో మందిని దానిలో బాధ్యులు చేసిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నాకు ఈ సభలో బాగా గుర్తు అధ్యక్ష, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. ఆ రోజు మేము ఐటీ గురించి, కంప్యూటర్ల గురించి మాట్లాడితే కంప్యూటర్లు కూడు పెడతాయా అని చెప్పి అవహేళన చేసిన సందర్భం ఉంది. హైటెక్ సిటీని వ్యతిరేకించిన నేపథ్యం ఉంది అధ్యక్ష. కానీ తర్వాత ఈ రాష్ట్రంలో అత్యధికమైన ఆదాయం సర్వీస్ సెక్టర్లో ఏదన్నా వచ్చిందంటే అది ఐటీ నుంచే వచ్చింది. దానిలో ప్రధానమైన భూమిక హైటెక్ సిటీని ఏర్పాటు చేయటం, ఐటీని ప్రోత్సహించే విధంగా విధానాన్ని తీసుకురావటం, అలాగే ఒక సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మా వారసత్వం అది. మీకు మళ్ళీ మాకు ఒక ఓబులాపురాన్ని దోచుకున్న వారసత్వం మాకు లేదు అధ్యక్ష. లక్షల ఎకరాలు దోచిపెట్టిన వారసత్వం లేదు. వేల ఎకరాలు తక్కువ ధరకి ఎస్సీ జెడ్లు భూములు ఇస్తే వాళ్ళు 100 కోట్లు వాటి మీద అప్పులు తెచ్చుకున్న వారసత్వం మాకు లేదు. కాబట్టి అభివృద్ధి వారసత్వం మాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష, అది సమయ సందర్భం కాదు కాబట్టి నేను మాట్లాడతా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. నేను గౌరవ మిత్రులకి నేను కోరేది ఏంటంటే, ఇవాళ ఒక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాల్సిన నేపథ్యం ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇవాళ మనందరం కూడా రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరేది, ఏ విధంగా అయితే మీరు సైబరాబాద్ ని క్రియేట్ చేసి ఒక ప్రత్యేకమైన సిటీని మీరు క్రియేట్ చేశారో, రాజధానిని విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెట్టిన నేపథ్యంలో ఆ రాజధానికి తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు. ఇవాళ కూడా తెలుగు జాతి గుండెల్లో ఎవరినైనా మీ అభిమాన నాయకుడు ఎవరంటే 75 నుంచి 80% మంది చెప్పే ఒకే ఒక్క పేరు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అధ్యక్ష. కాబట్టి అటువంటి మహానుభావుడు పేరు మీరు సృష్టించే ఆ యొక్క ప్రత్యేకమైన రాజధానికి పేరు పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలుగు జాతి తరఫున ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. కోన రఘుపతి గారు, కోన రఘుపతి గారు, అధ్యక్ష ధన్యవాదాలు. అధ్యక్ష, ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారిని మన ప్రతి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే గుంటూరు జిల్లా మీద ఆయన ఇచ్చినటువంటి వాటిలో అగ్రికల్చర్ యూనివర్సిటీ గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి అధ్యక్ష. ఓ పక్క మనకి డబ్బులు లేని సమయంలో 16,000 లోటు బడ్జెట్తో ఏర్పడినటువంటి కొత్త రాష్ట్రంలో బాపట్ల అగ్రికల్చర్ కాలేజీ అన్ని హంగులతో ఒక యూనివర్సిటీకి కావాల్సినటువంటి రీసెర్చ్ కానీ, ట్రైనింగ్ కానీ, ఎక్స్టెన్సివ్ ఎడ్యుకేషన్ కానీ అన్ని ఉన్నటువంటి హంగులతో ఉన్నటువంటి బాపట్ల అగ్రికల్చర్ కాలేజీని యూనివర్సిటీగా చేసుకుని గుంటూరు జిల్లాకి ఇచ్చినటువంటి మరి సెంట్రల్ యూనివర్సిటీని అనంతపూర్కో, కర్నూలుకో ఇచ్చుకొని అసలే స్థలం లేదు, దాదాపు 550 ఎకరాలు. విజయవాడ చుట్టుపక్కల ఉంటున్నాం కాబట్టి మా గుంటూరు కూడా చాలా వరకు దాంట్లో ఉంటుందని భావిస్తా ఉన్నాం. ఆ క్రమంలో లాంగ్ ఫామ్ కి ఉన్నటువంటి 500 ఎకరాలని మరి వేరే ఇతరంగా ఇతరత్ర దాన్ని వాడుకుంటూ
సెంట్రల్ యూనివర్సిటీని మరి వేరే జిల్లాలకి అవకాశం కల్పించి చరిత్ర కలిగినటువంటి బాపట్ల అగ్రికల్చర్ కాలేజీని యూనివర్సిటీగా ఎక్కువ ఖర్చు లేకుండానే చేసుకోవటానికి అవకాశం ఉన్నది కాబట్టి మరింత ఒకసారి దాని గురించి ఆలోచించాలని, అలాగే టూరిజం సర్క్యూట్ లో మరి గుంటూరు జిల్లాకి మరి కనిపించలేదు. ఎన్నో చరిత్ర ప్రసిద్ధి కలిగినటువంటి మరి దేవాలయాలు ఉన్న బాపట్ల భవనాశ్రమం దగ్గర నుంచి, పొన్నూరులో భవనాశ్రమం గుడి దగ్గర నుంచి, చేబ్రోల్లో హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి, మరి రేపల నుంచి బాపట్ల దగ్గర నుంచి కోస్తా తీరం దగ్గర నుంచి ఎన్నో ఉన్నటువంటి క్రమంలో టూరిజంగా కూడా దీన్ని కొంచెం దృష్టి సారించాలని చెప్పి ఈ మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు కృష్ణమోహన్. గౌరవ ముఖ్యమంత్రి గారు, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర రాజధాని ప్రకటనని స్వాగతిస్తూ కొన్ని సూచనలు సలహాలు అధ్యక్ష, అదేవిధంగా డౌట్స్ కూడా అధ్యక్ష. అధ్యక్ష, విజయవాడ అనేది మన కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ప్రాముఖ్యత కలిగినటువంటి రాష్ట్రం అధ్యక్ష. ఇందులో ఏ ఒక్క వర్గం కానీ, పార్టీ కానీ, ప్రాంతం కానీ దీన్ని విభేదం చేయడానికి అవకాశం లేదు అధ్యక్ష. అయితే ఇక్కడ ఒక చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటుంది అధ్యక్ష. ఇప్పుడు విజయవాడ తూర్పు, విజయవాడ పడమర మనం గమనించినట్లయితే అధ్యక్ష, సారీ విజయవాడ ఉత్తరం దక్షిణం గమనించినట్లయితే అధ్యక్ష, విజయవాడకి బహుశా ఉత్తరంగా గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ హనుమాన్ జంక్షన్ కానివ్వండి, లేకపోతే న్యూజివీడు కానీ, అదేవిధంగా ఉత్తరం వైపున గుంటూరు, ఈ రెండు కూడా ఎన్హెచ్ ఫైవ్కే కనెక్ట్ అయ్యి ఉంటాయి. అదేవిధంగా విజయవాడ సెంటర్ నుంచి మళ్ళా బాంబే హైవే స్టార్ట్ అవుతుంది అధ్యక్ష. అయితే నా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్ అధ్యక్ష, ఈ వచ్చే ప్రతి ఒక్క డెవలప్మెంటు ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు విజయవాడకి దక్షిణంగా రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, గౌరవనీయమైనటువంటి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారే హైదరాబాద్లో డొమెస్టిక్ ఎయిర్పోర్టుగా ఉన్నటువంటి, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన సెంటర్ సిటీ ఆఫ్ ది హైదరాబాద్లో సెంటర్లో ఉన్నటువంటి బేగంపేట ఎయిర్పోర్ట్ని శంషాబాద్కి తరలించాలని చెప్పి ఏ ఉద్దేశంతో. ఏపీ అసెంబ్లీలో రాజధానిపై చర్చ కొనసాగుతోంది. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్.